ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. పెద్దలందరికి, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, రైతాంగానికి, రైతు సోదరులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతకి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే గిద్దలూరులో జన సైనికుడు వెంకయ్య నాయుడు గారిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఆ రోజు మీకు చెప్పా, ఈ ఎమ్మెల్యేని ఓడించకపోతే మాది జనసేనే కాదు, మాది నా పేరు పవన్ కళ్యాణ్ గారు. ఒక యువకుణ్ణి కూర్చొని పారిశుద్ధ్యం బాగలేదు, సరిగ్గా లేవు రోడ్లు, చెత్త పడేస్తున్నారంటే వేధించి వెంకయ్య నాయుడిని ఆత్మహత్య చేసుకుని చేశారు. నేను మర్చిపోలేను. ఒక నిండు నూరేళ్లు ఒక పచ్చటి పసుపు కుంకుమతో బతకాల్సిన ఒక ఆడపడుచుని వెంకయ్య నాయుడు గారి భార్యని పసుపు కుంకాలు చెడిపేసిన వాడు ఈ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేని గెలిపించాలా? వైసీపీ ఎప్పుడు కూడా బెదిరింపులతోటి, భయంతో, గూండాగర్దీతోటి. గుండాలకు భయపడతారా మీరు? గుండాగర్దీకి భయపడతారా? మనకి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అంటాం, రాయలసీమ వెనుకబాటుతనం అంటాం, కానీ ప్రకాశం జిల్లా, మన ఉమ్మడి ప్రకాశం జిల్లా వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకటే, నేను చిన్నప్పుడు అదృష్టం కొద్దీ మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాల్లో ఎంతో కొంత పనిచేశారు. ప్రకాశం జిల్లాలో నేను కూడా పెరిగా, కనిగిరిలో పెరిగా, ఒంగోలులో. సో నాకు కష్టాలు తెలుసు. ఇక్కడ కనిగిరిలో మనకు కూర్చోబెట్టి ఫ్లోరోసిస్ ఉందని మేము మా నాన్నగారికి ఆ ఇబ్బందులు కలిగిన పరిస్థితులు చూసిన వాడిని నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ వస్తే మార్కాపురం, గిద్దలూరు, నెల్లూరు జిల్లాకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వ్యక్తి నీళ్లుని పూర్తయినా కానీ నీళ్లు వదలక ఖాళీ సొరంగాల్ని ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి. కూటమి లక్ష్యం ఒకటే, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇదే కూటమి తాలూకు లక్ష్యం. మనకి ముఖ్యంగా ఎవరికైనా కావాల్సింది ఆరున్నాయి మనకి. ఒకటి సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, లాండ్ ఆర్డర్. లాండ్ ఆర్డర్ విషయం తీసుకుంటే వెంకయ్య నాయుడికి హక్కు లేదా? ఇక్కడ ఎమ్మెల్యే మా అడిగే హక్కు లేదా? నా కాలనీకి, నా రోడ్లకి, మా పంచాయతీలకి నీళ్లు రావట్లేదంటే కూర్చొని బెదిరించి చంపించేలా చేశారు. అతన్ని పోయి ఇంకొక ఎవరినో పట్టుకొచ్చారు. అన్నేరవి కావచ్చు, మన్నేరవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యే ఎవ్వరు ఇంకొకసారి మనకి అందలం ఎక్కిచ్చామా మన భవిష్యత్తుని చంపేస్తారు. వైసీపీని గెలిపించాలనుకుంటున్నారా? ఇందాకే రెండు సభల్లో చెప్పా, ఓట్లు ఎలా అడుగుతాం మనం? ఓట్లు ఎలా అడుగుతాం? రెండు చేతులెత్తి ఓట్లు అడుగుతాం, ప్రాధేయపడతాం. అంతేగాని వైఎస్ జగన్ లాగా సిద్ధం, మీరు ఓటేయండి. ఓటు వేయాలి. మీరు ఎవరిని బెదిరిస్తున్నావు? బెదరటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇది. నీ ఇంట్లో నువ్వు భయపెట్టుకో, నీ నియోజకవర్గంలో నువ్వు భయపెట్టుకో. నేను దశాబ్దం నుంచి మీలాగా కడుపు మండే 2009లో పార్టీ పెడితే నడపలేకపోతే దమ్ము ధైర్యంతో దశాబ్దం నుంచి పార్టీ నడుపుతా వచ్చాం. ఎలా నడపగలిగాను? మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన దమ్ము,
మీరు గుండెల రోడ్ల మీదకి వచ్చి వెంగయ్య నాయుడు లాంటి దమ్మున జన సైనికులే జనసేన వెన్నెముకకి కొండంత బలం కొండంత అండ. 5 సంవత్సరాలు వైసీపీ ఏ నియోజకవర్గమైనా సరే అరాచకాలే, అందరినీ భయపెట్టడమే. మొన్న సభలో కూడా చెప్పాను, తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకి పెద్దలకి కూడా నాకు బలం ఉండి కూడా గిద్దలూరులో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉండి కూడా 5 కోట్ల ప్రజల క్షేమం కోసం జన సైనికులు తగ్గి జనసేన తగ్గి మన తెలుగుదేశం అభ్యర్థిని పెట్టడం జరిగింది. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరూ భయపడతా ఉన్నారు, అందరూ భయపడతా ఉన్నారు, అందరూ భయపడతా ఉంటే నేను ఒక్కడే రాజమండ్రి జైలుకి వెళ్ళడానికి నా మద్దతు తెలియజేశాను. దేనికి? నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక కాదు. పోయినసారి 153 స్థానాల్లో పోటీ చేశాం, ఎన్ని ఓట్లు వచ్చినాయని కాదు, దమ్ముగా పార్టీని నడపగలమా లేదా అనేది. స్థానికంగా ప్రతి పోలీస్ వారిని కూడా వైసీపీ కార్యకర్తలా మార్చేశారు అని చెప్పి అందరూ భయపడతా ఉంటే ఒకటే మాటిస్తున్నా, పోలీస్ శాఖ మీద నాకు గౌరవం ఉంది, వారిని భయపెడితే వారు కూడా ఏం చేయలేరు. ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు కదా, ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు, ఈ ధైర్యమే జగన్ కి వైసీపీ నాయకులకి వెన్నులోంచి చలి తెప్పిస్తుంది. వెన్నులోంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.